हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय आदि शंकराचार्य स्वामी की श्री जगत गुरु आदि शंकराचार्य स्वामी की प्रिय भगवंधुरा आर नेल कृतम एप्रिल 25 मे जून जुलाई आगस्ट सितंबर अक्टोबर नवंबर इध ने इंको ना रोज पे सर ने इकड़े शंकर अड़ शंकर इकड़ आदि शंकर అక్కడ అసలు శంకరుణ్ణి సేవించుకుని కాశీలో వెళ్ళాం. ఆరు నెలలు తిరిగేసరికి మళ్ళీ వచ్చేసాం. వచ్చేలాగా భగవద్ అనుగ్రహం ఉంది. ఈ అనుగ్రహం అందరి మీద వాన కురిసినట్టు కురిపిస్తూనే ఉంటాడు. ఆ వానని మట్టిలో పడితే విత్తనం మొలకెత్తినట్లు మన హృదయం మెత్తగా ఉంటే భక్తి అనే మొలకలు వస్తాయి. ఊసర క్షేత్రంలో ఉంటే ఊసిపోతుంది. వాన సమానంగా ఒకే భావంతో అన్ని చోట్ల కురుస్తుంది. అలా భగవంతుడి యొక్క దయావర్షం అన్ని చోట్ల కురుస్తుంది. శంకరాచార్యులు వారు చాలా బాధపడుతూ కొన్నిసార్లు కటుగాను ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. అర్థమనర్థం భావయ నిత్యం नास्ति ततसुकालेश सत्यम पुत्रादपिदन भाजां भीति सर्वत्रैका विहितारीति भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते एवर मूढ़ुलु एवरैते ई देहं नेनु अनुकुंटारो ఈ కనబడే ప్రతిదీ శాశ్వతం అనుకుంటారో లోపలున్న తత్వాన్ని ఎవరు ఎరగరో వారందరూ మూఢులని వాళ్ళంతా మూర్ఖులని శంకర్లు తన బాధని ఆవేదనని తన రచనల ద్వారా వ్యక్తం చేశారు. మనం ఉద్ధరింపబడడం ఎలాగో కూడా తన రచనల ద్వారా చెప్పారు. ఒక్క వివేక చూడమని కావచ్చు, సౌందర్య లహరి కావచ్చు, శివానంద లహరి కావచ్చు, శంకర విజయం శంకరం లోక శంకరం మనం కావాల్సింది ఆయన కింకరం. మా భాగ్యం ఏమిటంటే శంకర జయంతి నాడు ఇక్కడికి వచ్చాం, సేవించుకున్నాం, స్పర్శ దర్శనం కూడా చేశాం ఈ కాశీ కారిడార్లో. మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో కాశీలో అడుగుడి మళ్ళీ శంకరుల్ని కాసేపట్లో ఆ శంకరుణ్ణి దర్శించడానికి వెళ్తున్నాం. మనందరం కూడా ఈ భాగ్యాన్ని నోచుకోవడానికి అర్హులైన వాళ్ళమే. ప్రతి ఒక్కరూ పూర్వకాలం అయితే మాట చెప్పేవారు, కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అని. కానీ ఇప్పుడు అదేం లేదు కదా, చక్కగా ఫ్లైట్లో 2 గంటల్లో వచ్చేయచ్చు. పెద్ద ఫైట్ ఏం చేయకుండా వెయిట్ ఏం చేయకుండానే చక్కగా వచ్చేయచ్చు. ఫ్లైట్లో కాకపోయినా రైల్లో రావచ్చు. గట్టిగా 1000 రూపాయల్లో 800 టికెట్ 700-800 కూడా ఇక్కడికి రావచ్చు. కాబట్టి మన యొక్క శక్తి, మన యొక్క ఆసక్తి, మన భక్తి ప్రధానంగా మనం కాశీని సేవించాలి. శాస్త్రం చెబుతుంది మనం కమలాలయ క్షేత్రంలో పుడితే మంచిదంట. కమలాలయ క్షేత్రం అంటే త్యాగరాజ స్వామివారు జన్మించిన ప్రదేశం. అక్కడ అమ్మవారి పేరు కమలాంబ, స్వామివారి పేరు త్యాగరాజేశ్వర స్వామి. అసలు పుట్టుక మన చేతిలో లేదు. మరి కాశ్యాన్ మరణాన్ ముక్తి, మరి కాశీలో మరణిస్తే మంచిది, అది కూడా మన చేతిలో లేదు. మరి మన చేతుల్లో ఏముంది? అరుణా స్మరణాన్ ముక్తి అన్నారు. కాబట్టి స్మరణ చేస్తే మనం తరిస్తాము. కాబట్టి మనం భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఎక్కడ ఉంటే అదే కైలాసం చేసుకుంటూ ఏంటి ఏదో చదువుతుంటాను, స్వదేశో భువనత్రయం చదువుతాడు రోజు. అది శంకర్లు వారు ఇచ్చిందే. కాబట్టి మనం అమెరికాలో ఉన్న అన్నమయ్య చెప్పినట్లుగా కన్నులెదుటిదే ఘన వైకుంఠము వెన్నుని తలచిన విజ్ఞానికి కన్నులెదుటిదే ఘన వైకుంఠము వెన్నుని తలచిన విజ్ఞానికి తలచినదెల్లా తత్వరహస్యమే వినిన యోగికి దినదినము పలికినదెల్లా పరమ మంత్రమే.
పలికినదెల్లా పరమ మంత్రమే అన్నారు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడికి ప్రతి ప్రదేశము వైకుంఠమే, ప్రతి ప్రదేశము కైలాసమే. కాబట్టి మనం ఇప్పుడు భూకైలాసంలో ఉన్నాం. ఈ శివుడికి కూడా పరమ ప్రియమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నాం. అసలు కాశీ రావక్కర్లేదంట శివుడు చెప్పాడు. కాశీ అని వంటే వాడు, వాడు నాకు చాలా ప్రియమైన వాడు అని పార్వతీదేవత చెప్పారంట. అంత గొప్ప కాశీలో మనం ఉన్నాం, ఉంటున్నాం, తింటున్నాం, ఈ గాలి పీలుస్తున్నాం, గంగ పక్కనే ఉంటున్నాం, గంగలో ములుగుతున్నాం. చెప్పండి, మనకంటే భాగ్యవంతుడు ఎవడు? కాబట్టి ఈ భాగ్యాన్ని మనం వచ్చే తరానికి ఎలా ఇవ్వాలి అనే దాని మీద మాత్రమే నా ధ్యాస ఉంది. మీ ధ్యాస కూడా అది అవ్వాలి. మన పుణ్యాత్ములు ఇక్కడ ఎంపీగా ఉండి ఆ ఎంపీని తిరిగేస్తే పిఎం అయ్యి ఇంత చక్కగా ఈ కాశీ క్షేత్రాన్ని శుభ్రంగా వైభవంగా తయారు చేశారు మా అన్నయ్య ప్రధానమంత్రి గారు. వచ్చే తరం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కాబట్టి మనం ఇలాంటి దేవాలయాలు మనం కట్టలేం, పునర్నిర్మాణం కూడా చేయలేని అసమర్థులం. కనీసం విజిట్ చేయగలం కదా, ప్రజెంట్ చేయగలం కదా, కీర్తించగలం కదా. కాబట్టి కాశీ వైభవం ఎవరో చెప్పలేం, అయినా చెప్పే ప్రయత్నం చేద్దాం, వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా వచ్చే ప్రయత్నం చేద్దాం, వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేము అదృష్టవంతులం కాబట్టి ఒక సంవత్సరంలోనే రెండుసార్లు వచ్చాం. కనీసం జీవితంలో ఒక్కసారైనా కాశీ రావాలని కోరుకోండి, కాశీని చేరుకోండి, విశ్వనాథుడు అనుగ్రహాన్ని పొందండి. హర 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 శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి, కాశీ విశాలాక్షిమాయికి, శ్రీ అన్నపూర్ణామాయికి, జై శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ గంగామాయికి. హర హర మహాదేవ్. హర హర.